నమస్తే. కృష్ణ గారి సతీమణి, మహేష్ బాబు గారి తల్లి. మహేష్ బాబు గారికి మాతృవియోగం. ఈరోజు పొద్దు నుంచి కూడా మనం అప్డేట్స్ చూస్తున్నాం కదా, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడం కోసం ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. ప్రభు గారి మాటల్లో మరిన్ని డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. నమస్తే. ప్రభు గారు, మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాము ఇందిరా గారు మరణించారు, కృష్ణ గారు సతీమణి. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? అంటే చాలా తక్కువ గ్యాప్లోనే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నాము. ఈరోజు ఉదయం ఇందిరా గారు, కృష్ణ గారి సతీమణి, ఇందిరా గారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో ఇలా ఉదయం 4 గంటలకు చనిపోయారనేటువంటి వార్త తెలిసింది. ఇండస్ట్రీ అంతా కూడాను ఆ షాక్లో ఉంది. ఎందుకంటే అయితే నిజానికి గత కొంతకాలంగా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విషయం తెలుసు. హాస్పిటల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, చెకప్స్కి వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం మరణించారనేటువంటి వార్త ఇండస్ట్రీలో అంతా తెలిసిపోయింది. సో ఇక మంచి అంత్యక్రియలు అనేటువంటి ఇవాళ సాయంత్రం జరుగుతాయి, అక్కడ దీంట్లో జరుగుతాయని చెప్పారు మహా ప్రస్థానంలో. అయితే వెరీ రీసెంట్గానే రమేష్ గారు కూడా మరణించడం జరిగింది కదా, అతి అంటే కేవలం సంవత్సరం కాక ముందే ఇద్దరు ఒకటే ఫ్యామిలీలో జనవరి 8వ తారీఖున తను మరణించారు, పెద్ద అబ్బాయి రమేష్ బాబు. మరి కృష్ణ గారు ఎలా తట్టుకోగలుగుతారు? అదే ఆయనకి దెబ్బ మీద దెబ్బనే అనుకోవాలి. అంతకుముందు 1.5-2 ఇయర్స్ బ్యాక్ విజయన్ బ్లాగర్ చనిపోవటం కూడా ఆయనకు చాలా పెద్ద హ్యాండిక్యాప్. ఎందుకంటే ఆవిడ ఆయన ప్రతి అడుగులో ప్రతి నిర్ణయంలో కూడా విజయన్ బ్లాగర్ ఆవిడ తాలూకు చేయుత, ఆవిడ తాలూకు సహకారం ఉండేది. షీఈస్ ద వండర్ఫుల్ లేడీ. మరి వివాహం ఎప్పుడు జరిగిందండి, దానికి సంబంధించి డీటెయిల్స్? లైక్ ఇందిరా గారితో వివాహం 1962 నవంబర్ జరిగింది. 1962 నవంబర్ 20వ తారీఖున జరిగింది. ఇందిరా అంటే కంచర్లపాలెం దగ్గరలో, తెనాలికి దగ్గరలో ఉన్న కంచర్లపాలెం సంబంధించినటువంటి వాళ్ళు దగ్గర బంధువులు, ఇందిరా గారి దగ్గర మేనమ్మ కుతురి అవుతారు, బంధువులు అమ్మాయి. ఆ రోజున జరిగింది వివాహం. అయితే అప్పటికి ఈయన సినిమా ఇండస్ట్రీకి రాలేదు. కృష్ణ గారు ఇండస్ట్రీకి రాకముందే జరిగింది వివాహం. 62లో జరిగింది, ఈయన 65లో వచ్చారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చే టైంకి రమేష్ బాబు పుట్టడం జరిగింది. 1965 అక్టోబర్ 13 రమేష్ బాబు పుట్టాడు. తర్వాత మిగతా సంతానం, పెద్దమ్మాయి పద్మజ గారు, తర్వాత మంజుల గారు, మంజుల తర్వాత మహేష్ బాబు, మహేష్ బాబు తర్వాత ప్రియదర్శిని, 5 సంతానం మొత్తం. ఓకే, ఇండస్ట్రీలో అంటే ఆవిడ సపోర్ట్ ఎలా ఉండేదండి కృష్ణ గారికి? ఇందిరా గారు సినిమా కెరీర్లో ఆవిడ పెద్దగా జోక్యం చేసుకోవటం కానీ సినిమా సంబంధించినటువంటి విషయాలు కేవలం సంతానాన్ని జాగ్రత్త చూసుకోవటం, పిల్లల్ని జాగ్రత్త చూసుకోవటం అంతవరకే తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇందిరా గారి ప్రమేయం పెద్దగా ఉండేది కాదు. కెరీర్ పరమైనటువంటి విషయాలు, ఓన్లీ కుటుంబ పరమైన విషయాల్లో మాత్రం షీఈస్ ఎ వెరీ ఐడియల్ హౌస్ వైఫ్ అండ్ ఐడియల్ మదర్. అవును, పిల్లల్ని ఎలా పెంచారు మహేష్ బాబు గారిని చూస్తే అర్థమైపోతుంది కదా. చాలా అటాచ్డ్గా ఉండేవాళ్ళు అంటే రమేష్ బాబు కానీ మహేష్ బాబు కానీ చాలా అటాచ్డ్గా ఉండేవాళ్ళు. మిగతా పిల్లలందరూ కూడా చాలా వండర్ఫుల్ బ్రాట్ అప్. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా అసలు తల్లితో చాలా అటాచ్డ్గా ఉంటారు. ప్రతి మదర్స్ డేకి ఆయన ఒక ఖచ్చితంగా సెలబ్రేషన్ చేయడం కానీ అమ్మతో ఆయనకున్న అనుబంధాన్ని బాగా షేర్ చేస్తూ ఉంటారు. అవునవును. ఇప్పుడు మరి అమ్మతోటి నాయనమ్మతోటి కూడా, రసరత్నం గారితో కూడాను చాలా అటాచ్డ్గా ఉంటారు. ముఖ్యంగా మదర్ తోటి మహేష్ బాబుకు ఉన్న అటాచ్మెంట్ అంటే ద వే హీ లవ్స్ హర్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. మరి చిన్న పిల్లని చూసుకుంటూ చూసుకుంటున్నారు ఆయన మహేష్ బాబు తల్లిని. మరి ఇప్పుడు మహేష్ బాబు గారి పరిస్థితి అంటే ఆయన ఏం చేద్దాం, మాతృవియోగం అనేటువంటిది మనం ఎవరూ చెప్పలేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. చాలా చాలా డిస్టర్బ్ అవుతారు మహేష్ బాబు, ఎందుకంటే చాలా అటాచ్డ్గా ఉంటాం తల్లి విషయంలో. తను చాలా విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళు. సో మాతృవియోగం అంటే ఎక్స్పెక్ట్ ఇది అయితే సడన్ గా జరిగింది అయితే ఇంకా షాక్ అనుకోవచ్చు. కానీ అనారోగ్యం అనేటువంటిది తీసుకు చాలా కాలంగా ఉంది, చాలా రోజుల నుంచి ఆవిడ హాస్పిటల్లో చెక్ చేసుకున్నా అది 80 సంవత్సరాల దగ్గర వయసు కాబట్టి ఇట్ ఇస్ అ నేచురల్ డెత్. కాకపోతే ఎక్కువ ఎఫెక్ట్ కృష్ణ గారికి ఈ వయసులో కాబట్టి ఆయనకి ఎక్కువ ఎఫెక్ట్ పడే. కృష్ణ గారికి ఆయన మనిషి రాడు తెలిపోయారు అనుకోలేదు, ఎందుకంటే వరుసగా ఆయనకు అత్యంత అనుబంధమైనటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా విజయనిర్మలా గారు, ఇటు రమేష్ బాబు, ఇప్పుడు ఇందిరా గారు. వెరీ రీసెంట్గా కృష్ణరాజు గారు మరణించినప్పుడు కూడా కృష్ణ గారు ఏడవడం మనం చూసాం. తొలితరం ఫ్రెండ్, ఇద్దరు కాంటెంపరీస్, ఈయన ఆయన ఇద్దరు ఒకేసారి తేనె మనసు సినిమా సెలక్షన్స్కి వెళ్ళటం, కృష్ణ గారు సెలెక్ట్ అవ్వటం, కృష్ణరాజు గారు రిజెక్ట్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ ఈయనే హీరోగా నటించినప్పుడు నేనంటే నేనే సినిమాతో మళ్ళీ ఆయన విలన్గా ఎంటర్ అవటం కృష్ణరాజు గారు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి 17 సినిమాల్లో కలిసి నటించటం, ఇంత గొప్ప అనుబంధానికి ప్రతీకగా ఉన్నటువంటి స్నేహం వాళ్ళది.
కాబట్టి అదొక ఇది ఒక స్నేహ వియోగం అన్నమాట, మిత్ర వియోగం అంటావు కదా, మిత్ర వియోగం స్నేహ వియోగం వెంటనే ఇప్పుడు మాతృ వియోగం. సో ఇవన్నీ దెబ్బ మీద దెబ్బగానే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కృష్ణ గారు నాటు తెలియరని చెప్పచ్చు అంటారే, బయట కోలుకుంటారని అనుకోవచ్చు అంటారు. కోలుకోవటం అనేది ఉందమ్మ, దేవుడు ఇచ్చినటువంటి తీర్పును మనం వెల్కమ్ చేసేసి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ గో. రాడు దీలు నిజంగా రాడు దీలు పోవటం అనమాట. దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు ఎవరైనా దాన్ని చేసుకోవటం అనేటువంటిది డైజెస్ట్ చేసుకోవటం కష్టం. అయితే కృష్ణ గారు విజయ నిర్మల గారిని కూడా వివాహం చేసుకున్నారు కదా, మరి అంటే రెండవ వివాహం కింద, మరి ఆ ఇందిరా గారు యాక్సెప్ట్ చేశారా అండి దానికి సంబంధించి? అంటే యాక్సెప్ట్ చేశారంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆయన 1962 ఇందిరాగారితో వివాహం అయిపోతే 1969 సాక్షి సినిమా టైంలో విజయనిర్మల గారితో, అంతకుముందే వాళ్ళకి పరిచయం ఉంది, రిహార్సల్స్ చేసుకునేటప్పుడు, అంతకుముందు రంగులు రాటంలో ఈవిడ యాక్ట్ చేసేటప్పుడు, ఈయన వేషాల కోసం తిరుగుతున్న టైంలోనే వాళ్ళిద్దరికి పరిచయం ఉంది. అయితే సాక్షి సినిమాలో ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలిసి పనిచేసినప్పుడు, బాపు గారి డైరెక్షన్లో చేసినప్పుడు అక్కడ దేవాలయంలో వివాహం జరిగింది అనమాట. అక్కడ సినిమాలో ఒక వివాహం జరిగింది. ఆ సినిమాలో వివాహం ఏంటంటే శాస్త్రోచితంగా చేస్తారు కదా బాపు గారు, పెళ్లికి సంబంధించిన తంతు మొత్తం క్లియర్గా చేస్తారు. ఆ గుడి పేరు మీసాల కృష్ణుడు, కృష్ణుడికి మీసాలు ఉండవు, మీసాల కృష్ణుడు గుడి అది. అయ్యే ఈ గుడిలో మీకు పెళ్ళి జరుగుతుంది, తొందరలోనే మీరు నిజంగా కూడా పెళ్లి చేసుకుంటారు పో అని చెప్పి రాజుబాబు ఆట పట్టించే వాళ్ళిద్దరిని. ఆ అనుకున్నట్లుగానే సంవత్సరం జరుపుకుండానే వాళ్ళిద్దరూ ఒకటవటం జరిగింది, కృష్ణగారు విజయనిర్మల గారు. సరే ఆవిడ జీవితంలో ఆయన కృష్ణగారి జీవితంలో మళ్ళీ విజయనిర్మల గారు రావటం, మొదట్లో కొంత మనస్తాపం ఉంటుంది, ఎవరు మాత్రం ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కొంత మనస్తాపం జరిగినా కుటుంబ పరంగా కొంత ఇబ్బంది పడినప్పటికీ కృష్ణగారు ఇద్దరిని సమన్వయం చేసుకొని ఇద్దరితోటి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తుంది. తర్వాత ఆవిడ కూడా అడ్జస్ట్ అవటం, ఎందుకంటే నేను కృష్ణ గారికి విజయనిర్మల గారు అనేటువంటి వాళ్ళు చాలా కెరీర్ పరంగా కుటుంబ పరంగా ఇందిరా గారు ఎంత సపోర్ట్గా ఉన్నారో, పిల్లలు వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళ చదువు సంధులు వాళ్ళ పెంపకం అనే విషయంలో ఇందిరా గారు ఎంత ఇదిగా ఉన్నారు, కెరీర్ విషయంలో విజయనిర్మల గారు అంత ఇదిగా ఉన్నారు. అదేవిధంగా విజయ నిర్మల గారికి ముందు కూడా ఒక వివాహం జరిగింది కదా, మరి అక్కడి నుంచి ఏమి ఇబ్బందులు రాలేదంటారు? ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుతం జరిగింది, నరేష్ విజయనిర్మల గారి అబ్బాయి. ఇక అందరు కూడా చక్కగా సఖ్యంగా కలిసి ఉన్నారు, ఒక కొత్త బాండేజ్ అనేటువంటిది ఏర్పడింది ఆ ఫ్యామిలీలో. దే ఆర్ లీడింగ్ ఏ వండర్ఫుల్ లైఫ్, అది పెద్ద ఇదేం కాదు, ప్రస్తావించలేదు. మరి అంత్యక్రియలు, ఇందిరా గారి అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి? అంత్యక్రియలు ఇవాళే జరుగుతున్నాయమ్మా, అక్కడ జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. ఆల్రెడీ అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకో గంటలో అంతిమయాత్ర బయలుదేరుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడాను తుది వీడ్కోలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ కవరేజ్ని కూడా మనం ప్రేక్షకులకు అందజేద్దాం. అలాగేనండి, ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మహేష్ బాబు గారి తల్లి అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, అదేవిధంగా ఆవిడకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మరి ఈ వీడియోలో చూసారు కదా. అంత్యక్రియలకు సంబంధించి లైవ్ సుమన్ టీవీలో జరుగుతూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.